మంత్రి అనిల్ ఇసుక అక్రమ రవాణాలో 100 కోట్లు కొల్లగొట్టారు కాబట్టి అఖిలపక్ష సభ్యులకు అనుమతి పత్రాలు చూపలేకపోయారని నెల్లూరు సిటీ టీడీపీ ఇన్ఛార్జ్ కోటమరెడ్డి శ్రీనివాసులరెడ్డి మండిపడ్డారు. అనుమతులు చూపమంటే మంత్రి అనిల్ గ్యాంగ్ తోక ముడుచుకుని పారిపోయిందని విమర్శించారు. పెన్నా నదిని మంత్రి అనిల్ దోచుకుంటున్నారని, ఆయన అక్రమాలపై గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయిస్తామని కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇదే విషయంపై చంద్రబాబు నాయుడుతో మాట్లాడామని మంత్రి అనిల్కు చుక్కలు చూపిస్తారంటూ హెచ్చరించారు. మంత్రి అవినీతికి సహకరించిన అధికారులకు సైతం జైలు జీవితం తప్పదన్నారు. నెల్లూరు జిల్లా ఎన్టీఆర్ భవన్లో ఆయన మాట్లాడారు. ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం శూన్యం. మరి విజయవాడ వరకు వెళ్ళేటటువంటి బైపాస్ పెద్ద బైపాస్ కి కుడివైపు ఒక లేవో ఎడమవైపు ఒక లేవో, దాని ఎత్తు లేపాలి రెండు పక్కల. కుడివైపు లేవట్లయితే 10 నెలల ముందు పూడ్చారు ఇదే ఇసుకని. ఛాలెంజ్ చేస్తున్నాం మేము, పాత లేఅవుట్కి లీడ్ ఎక్కడి నుంచి ఇచ్చారు? ఒక కార్పొరేషన్ పొట్టేపాళ నుంచి తెచ్చుకోమని లీడ్ ఇచ్చారు. మీరేం చేశారు మంత్రి గారు ఇంటర్లో? ఈ ఇసుకనే అక్కడ పోశారు, దాంతోనే గండిపడి పోయిసారి ఆ ప్రాంతం అంతా మునిగిపోయింది. కానీ ప్రతికారులు ఏం చెప్తున్నారు? మేము ఎన్ఓసి ఇచ్చాము, అది కూడా గత నెల 22వ తేదీ. గత నెల 22 ఎన్ఓసి వచ్చి పర్మిషన్ కాదు,